హాయ్ హలో మిత్రులారా, కంట్రీ థర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ పరశురామ్. మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవే మాకు ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తాయి. థ్యాంక్ యూ. 1986 ఫిబ్రవరి 22న ప్రకాశం జిల్లాలో జన్మించింది భీమినేని విష్ణుప్రియ. విష్ణుప్రియకి చెల్లెలు పావని కూడా ఉన్నారు. విష్ణుప్రియకి చిన్నప్పటి నుంచి వినోద కార్యక్రమాలంటే చాలా ఇష్టం. స్కూలులో కూడా సాంస్కృతిక కార్యక్రమాలలో పాలు పంచుకునేది ఎక్కువగా విష్ణుప్రియ. ఆమె నాన్నగారు వ్యాపారం రీత్యా హైదరాబాద్లోనే స్థిరపడ్డారు. వీరిది చాలా చిన్న వ్యాపారమే, వాళ్ల కుటుంబ పోషణకు సరిపోయే వ్యాపారం అది. అందువలన విష్ణుప్రియ బాల్యమంతా హైదరాబాద్లోనే సాగింది. విష్ణుప్రియ మాదాపూర్లో ఉన్న శ్రీ చైతన్య విద్యానికేతన్లో చదువుకుంది. ఆ తర్వాత ఈ థీమ్స్ డిగ్రీ కాలేజీలో చేరి బీబీఏ పూర్తి చేసింది. విష్ణుప్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వలన ఆమె తాతగారు ఆమెకు భగవద్గీత శ్లోకాలు నేర్పించేవారు. భగవద్గీత శ్లోకాలు నేర్చుకోవడం వలన విష్ణుప్రియ డిగ్రీ చదువుతున్నప్పుడే పిల్లలకు భగవద్గీత శ్లోకాలు నేర్పిస్తూ పాకెట్ మనీ సంపాదించుకునేది. అలా శ్లోకాలు చెప్పి సాంప్రదాయబద్ధంగా సంపాదించుకునే ఆమె డిగ్రీ చదువుతున్నప్పుడే మోడలింగ్ వైపు కూడా మళ్ళింది. అలా మోడలింగ్ చేస్తూ తన ఫొటోస్ని కొన్ని సినిమా ఆఫీసులకి పంపించింది. అప్పుడే అంటే 2005లో ఒక కోడైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఆమెకు మలయాళంలో మయూఖం అనే సినిమాలో ఒక చిన్న అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాగేంద్ర అనే ఒక అసోసియేట్ డైరెక్టర్ పరిచయం అయ్యాడు. ఆయన తమిళ పొలిటికల్ యాక్షన్ కామెడీ సినిమా శివప్పతి గారం అనే ఒక చిన్న సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగులో యమదొంగ సినిమాలో మేనేజర్ రమేష్ గారి ద్వారా ఒక అవకాశం వచ్చింది. అయితే అది పెద్దగా గుర్తింపు రాలేదు. గూలి అనే కన్నడ సినిమాలో కూడా ఆమె నటించింది. అంతవరకు సంవత్సరానికి ఒకటి అర అవకాశాలు వచ్చేవి, కానీ ఆ తర్వాత ఆ అవకాశాలు కూడా రాలేదు విష్ణుప్రియకి. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. పెళ్లి చూపులు, మెన్ విల్ బి మెన్, వైఫ్ ఆఫ్ కరుణ, ఎల్లో, సోడాబుడ్డి, ఇండియన్స్ ఏజ్ 25 వంటి షార్ట్ ఫిల్మ్స్లో నటించింది. ఆ తర్వాత చాలా అవకాశాల కోసం వెతికింది, కానీ ఎక్కడా అవకాశాలు దొరకలేదు. మళ్ళీ 2017లో ఈటీవీ ప్లస్ ఛానల్ కోసం మల్లెమాల సంస్థ వారు పోరా పోవే అనే కొత్త ప్రోగ్రాం కోసం ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్కి విష్ణుప్రియ కూడా వెళ్ళింది. మొత్తం 3 రౌండ్లోనూ విష్ణుప్రియ ఎంపికయ్యింది. విష్ణుప్రియతో పాటు మరో 4 అమ్మాయిలు కూడా ఎంపికయ్యారు. అయితే చివరికి విష్ణుప్రియని లేడీ యాంకర్గా ఎంపిక చేశారు ఆ షో డైరెక్టర్. పారాపోవే 2017లో ఈటీవీ ప్లస్లో టెలికాస్ట్ అయింది. ఆ షో సక్సెస్ అయినా కూడా అదంతా సుధీర్ మాయలోనే జరిగిందని ఎంతోమంది అభిప్రాయం. అయితే విష్ణుప్రియ కూడా పారాపోవే షోలో తనదైన ముద్ర వేసింది. సుమ జాన్సీ, ఉదయభాను, రష్మి, అనసూయ, శ్యామల, మంజుల, లాస్య, ప్రవీణ, విద్య, శ్రీముఖి వంటి యాంకర్స్ సరసన నిలిచింది విష్ణుప్రియ. అయితే ఆ తర్వాత ఏ షోలోనూ ఆమెకు అవకాశాలు రాలేదు. అవకాశాల కోసం విష్ణుప్రియ చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్ని విధాలుగా చేసినా కూడా ఆమెకైతే అవకాశం రాలేదు. యూట్యూబ్ షార్ట్స్ ద్వారా అందాల ఆరబోత శృతిమించినా కూడా, అలాగే ఇన్స్టాగ్రామ్లో సెక్సీగా కనిపించినా కూడా ఎవరూ ఆమె ప్రతిభను గుర్తించడం లేదు. ఈ మధ్య జరీ జరీ పంచికట్టు అనే సాంగ్లో మానస్తో జతకట్టి కనువిందు చేసింది కూడా. ఆ సాంగ్ 34 మిలియన్ల వ్యూస్తో ట్రెండింగ్లో కూడా వెళ్ళింది. అప్పుడు కూడా విష్ణుప్రియ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. కానీ ఆమె టాలెంట్ని అయితే ఎవరూ గుర్తించడం లేదనే చెప్పాలి. విష్ణుప్రియకి ఎందుకు అవకాశాలు రావడం లేదో ఆమె ఒకసారి పరికించి చూసుకోవాలి. విష్ణుప్రియ ప్రస్తుతం తన కెరియర్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తుంది. చూడాలి భవిష్యత్తులో ఆమెకి ఎలాంటి అవకాశాలు వస్తాయో. ఏదేమైనా మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా ఆమెకు అవకాశాలు రావాలని, ఆమె ఎన్నో విజయాలు అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ను ఖచ్చితంగా నొక్కండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి వందనం. భారత్ మాతాకి జై. జై హింద్. హాయ్, దిస్ ఇస్ రోజా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్, నేను మీ వేణు. మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచరవి. ఫ్రెండ్స్, మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భరత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవేనాని. ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ ఫన్ బకెట్ భార్గవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. కింద గంట కొట్టేయండి.